శ్రీ గురుభ్యో నమః. మిథున లగ్నానికి బుధ ఆదిత్య యోగం చతుర్థం అంటే కేంద్రంలో ఉంటే, ఆ కేంద్రంలో బుధుడు రవి సప్తమ భావాన్ని చూస్తాడు, అంటే రాజ్యాన్ని చూస్తుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడని చెప్తాను. ఆ రాజ్యంలో రాజ్యాధిపతి అయిన గురుడు ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది, అదే రాజ్యంలో ఒక చంద్రుడు ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మన అదే రాజ్యంలో కుజుడు ఉంటే కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. కారణం ఏంటంటే, కుజుడు అన్నవాడు మీనానికి మంచి మిత్రుడు కూడా. అక్కడ చక్రగ్రహం ఉంటూ ఇక్కడ ట్రాన్సిట్ లో కూడా చతుర్థంలో ఒక మంచి గ్రహం ప్రవేశించిందంటే, ట్రాన్సిట్ లో బుధుడు కానీ కూడా ప్రవేశించిన ఇలాంటివి ఏం జరిగిందంటే గోచారం జరిగింది, ఇంకా అద్భుతంగా వెళ్తుంది. ఇక్కడ పాడైనా అక్కడ పాడైనా మొత్తం జరిగేదంత నష్టమే జరుగుతుంది. నష్టం అంటే అక్కడ నుండి అధోగతి స్థితికి కొంతవరకు తీసుకురావడం ప్రయత్నం చేస్తాను. సడన్గా వ్యాపారంలో కొంత డ్రాబ్యాక్స్, లేదంటే వ్యాపారం జరుగుతుంటే సడన్గా ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడో లేకపోతే ఇంకెవడో వస్తాడు వచ్చి కొంత అమౌంట్ ఆర్థిక బలాన్ని వాడు తీసుకుని వెళ్ళిపోతుంది ఉంటాడు. అన్నీ బాగానే ఉంటాయి కానీ వచ్చి వెళ్ళినందుకు అనేది డబ్బు కట్టాలంటే, ఈ కాగితం లేదు ఆ కాగితం లేదు ఈ రికార్డు లేదు ఆ రికార్డు లేదు మొత్తం మన దగ్గర మానసిక ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా వ్యాపారం చేసి తలనొప్పుల ద్వారా ఒక 30 రోజులు మనం మనోవేదనతో బాధపడిపోతుంటాం జరిగిన దానికి. వీటి కారణం ఏంటంటే, అక్కడ రాజ్యంలో కానీ చతుర్థంలో బుధాదిత్యం జరిగే ప్రదేశంలో కానీ ఒక దోషిగా ఉండే గ్రహం వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే లగ్నంలో ఉన్నప్పుడు కూడా మన ఆలోచనలో తేడా వస్తాయి. మిథున లగ్నం ఉంటే లగ్నం మీద ఏమైనా ట్రాన్సిట్లో ఒక పాపగ్రహం వెళ్తుందనుకోండి, డెఫినెట్గా ఉన్నంతసేపు మనకు దాని యొక్క గ్రహం ముందు చూపిస్తుంది. అంచేత దశలు అంతర్ దశలు ఎలాగన్నా ప్రతి నిత్యం జరిగే గ్రహాల గమనాన్ని అంతటి మనం చాలా అబ్జర్వ్ చేయడం అవసరం. అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఒక ప్లానింగ్ వేసుకుంటూ వెళ్తే మన రాజ్యం ఈ 4 రోజులు వ్యాపారాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం, అప్పుడు రాజ్యం లాగా వ్యాపార కేంద్రం ఎలా ఉంది, లేదు ఈ 4 రోజులు మేము తీర్థయాత్రకు వెళ్దాం అనుకుంటున్నాం, తీర్థయాత్ర వెళ్ళడానికి ప్రయాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 4 రోజులు సతీ సమేతంగా ఆమెకి గర్భవతి ఆమెతో జాగ్రత్త చూసి సంతానం జరిగే వచ్చి చూసుకోవాలనుకున్నాం, అప్పుడు సప్తమ పంచమ భావాల మీద ఎటువంటి గ్రహాల ప్రభావం ఉంది, ఇలాగ అమ్మగారిని చూసుకోవడం వెళ్దాం అనుకుంటే అమ్మని పిలిచి వచ్చి ఇంట్లో ఉంచడానికి ఒక 4 రోజులు ఉంచాలనుకున్నారు, అన్నదమ్ములు 10 మంది ఉన్నారు మీ అమ్మగారిని తీసుకురావాలనుకుంటున్నారు, మన చతుర్థస్థానం ఏ విధంగా ఉంది ఆ సమయంలో, నాన్నగారు దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండాలనుకుంటారు, నాన్నగారిని తీసుకుని వచ్చి ఏవో సేవలు చేసుకోవాలనుకుంటున్నారు. ఇలా చూసుకోవడం వల్ల అంటే చేయాలనుకున్న పనికి ఆనందకరంగా యోగకరంగా రాజయోగంతో ఆనందంతో చేయడానికి అవకాశం ఉంది. కొంతమంది ప్లాన్స్ చేస్తుంటారు, తెలియకో తెలియక చేస్తుంటారు, కానీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఒక ప్రయాణాలు ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఒక ముహూర్తం పెట్టుకుని మోస్ట్ సక్సెస్ఫుల్గా ప్రయాణాలు చేసి వస్తారు. కొంతమంది ప్రోగ్రామ్ పెడతారు, అందులో ఏం కావాలో అది జరగకుండా మిగిలిన జరుగుతుంటారు, వాళ్ళకి రెండు తేడా ఉన్నాయి. తిరుపతి వెళ్తారు దర్శనానికి, బ్రహ్మాండ దర్శనం చేసుకుని వచ్చేంత అంటారు ఒకడు, ఇంకోటి అంటాడు పైకి వెళ్ళాను లైన్ పెద్దదైపోయింది నాకు ట్రైన్ టైం అయిపోయింది అంచేది పైకి నమస్కారం పెట్టుకుని బయటకు వచ్చాను అంటాడు. ఎందుకు జరుగుతాయి రెండు? వీటన్నిటి గురించి వర్క్ చేయడం మనం చూడంగా తెలుసుకుందాం. శుభం విధానం.